నమస్తే వ్యూస్ ఈరోజు ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామికవేత్త తన అనుభవంతో చెప్పిన సలహాను మనం ఆలకిద్దాం ఆ పారిశ్రామికవేత్త ఆ గర్భ శ్రీమంతుడు ఆ వ్యాపార సామ్రాజ్యం లేకపోతే భారతదేశ అభివృద్ధి వేరే విధంగా ఉండేది ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ ప్రగతికి వెన్నుపట్టు ఆ గ్రూపు ఆ పారిశ్రామికవేత్త ఒకరోజు ఒక క్లబ్లో తన ఉపన్యాసం ముగిస్తూ మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి అని ఒక వ్యక్తి లేచి సార్ మీరు కష్టపడి బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బును పొదుపుగా ఖర్చు పెడుతూ జీవితంలో పైకొచ్చారని చాలా సందర్భంలో అంటుంటారు కదా మరి మీకు ఇంత డబ్బు ఉంది కదా ఎప్పుడైనా వెచ్చని ఖర్చు పెట్టి లైఫ్ ఎంజాయ్ చేద్దామని అనిపించలేదా అని అడిగేట వెంటనే ఆయన చెప్పేట అనిపించింది అనిపించేది కానీ ఖర్చు పెట్టే ముందు నేను నాలుగు ప్రశ్నలు మనసులో వేసుకునేవాడిని మొదటి ప్రశ్న ఏదైనా వస్తువుని చూసినప్పుడు ఇది నిజంగా నాకు కావాలా అని అనుకునేవాడిని అవసరం అని అనిపించేది రెండవది ఇది నాకు నిజంగా అవసరమా అని అనుకునేవాడిని అవసరమే అని అనిపించేది మూడవది సరే కానీ నీకు అది కొనే స్తోమత ఉందా అని ప్రశ్నించుకునేవాడిని ఉంది అని సమాధానం వచ్చేది ఆఖరిన నాలుగో ప్రశ్న ఇది లేకుండా నీకు గడుస్తుందా అని ప్రశ్నించుకునేవాడిని దీనికి సరి అయిన జవాబు మనం ఇచ్చుకోగలిగితే జీవితంలో మీరు నా అంతవాడు కావచ్చు అనార్థ ఆయన ఎవరో కాదు త్వతంతాట సో నిజంగా మనం చాలా సందర్భాల్లో ఇవన్నీ ఉన్నాయనుకుంటాం ఆఖరి ప్రశ్నకి జవాబు ఇవ్వడమే కష్టం ఇది లేకుండా నీకు గడుస్తుందా మనకి చాలా సందర్భాల్లో కావలసిన వస్తువుల కంటే ఎక్కువ కొనేస్తుంటాం అది అవసరం ఉండదు దానికోసం ఒక సామెతి కూడా ఉంది అవసరం లేని వస్తువులు కొంటే అవసరం కోసం ఆ వస్తువులని అమ్మే స్థితి నీకు వస్తుంది జాగ్రత్త అని చెప్పి కాబట్టి వస్తువులు కొనేటప్పుడే అది లేకుండా మనకి గడుస్తుందా అని చెప్పి ఆ రతంజీ అనుకున్న ఆ ఆఖరి ప్రశ్నే మనం ఒక్కసారి మననం చేసుకుని ప్రశ్నించుకుంటే అనేక దుబ్బర వ్యయాల్ని తగ్గించడమే కాకుండా దేశ ప్రగతికి మనం కూడా సహకరించవచ్చు ఎందుకంటే ఒక రూపాయి సంపాదించే కంటే ఒక రూపాయి ఆదా చేయడం గొప్ప పెద్దలు చెప్తుంటారు సో అట్లాంటి నగ్న సత్యాన్ని రతన్జీ ఈ విధంగా చెప్పారు సో ఆ విధంగా రతన్జీ చెప్పిన ఆ వేధవాక్ని మనం పా ఆచరిస్తూ ముందుకు నడుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి